हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। ई रोज वीडियो लो हेल्दी एंड टेस्टी प्रोटीन रिच राजमा तो करी चेयडम चूद्दाम। ई राजमा लो हेल्त बेनिफिट्स अनेवि चाला उन्नायंडी, वाटी गुरिंचि इप्पुडु तेलुसुकुंदाम। राजमानी किड्नी बीन्स अनि कूडा अंटुंटारु। दींट्लो प्रोटीन फाइबर अनेदि एक्कुवगा उंटुंदि। डयाबेटीस नि राकुंडा चेस्तुंदि। ओकवेळ वच्चिना कूडा कोंचेम कंट्रोल लो उंटुंदि। काबट्टि षुगर उन्न वाळ्ळु ई फुड नि वीक्ली वन्स आर् ट्वाइस तीसुकुंटे कोंचेम बेटर अन्नमाट। ముఖ్యంగా ఈ కిడ్నీ బీన్స్ లో విటమిన్ B1 అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది। అందుకనే వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల B1 అనేది మనకు అందుతుంది, అందుకే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందన్నమాట। వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జెటిక్ గా ఉంటారు, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది। అంతే కాకుండా వీటిని తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, చర్మం ముడతలు రాకుండా చేస్తుంది, నెయిల్స్ పెరగడానికి, హెయిర్ గ్రోత్ కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తాయి। వెజిటేరియన్స్ కి అయితే ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పవచ్చు। ఇంకెప్పుడైతే రాజ్మా కర్రీ ప్రాసెస్ ని చేయడం చూద్దాం। ముందుగా ఈ రాజ్మాని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి, లేదంటే ఒక నైట్ అంతా నానబెట్టినా సరిపోతుంది। తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్ లో కొన్ని వాటర్ పోసి కొద్దిగా salt వేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। మరి ఎక్కువ విజిల్స్ వస్తే అది చాలా మ్యాష్ అయిపోతుందన్నమాట, ఒక విజిల్ వస్తే సరిపోతుంది। తర్వాత ఒక 3 ఆనియన్స్ కూడా ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। 3 టొమాటోస్ ని కూడా ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ప్యూరీ లాగా। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని పోసి, ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి। ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి। తర్వాత 2 స్పూన్స్ వరకు కారంని వేసి కలుపుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటో ప్యూరీని కూడా వేసి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేగించుకోవాలి। ఇది బాగా మగ్గి కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు కరివేపాకును కూడా వేసుకోవాలి। తర్వాత రాజ్మా ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, వాటిని కూడా పోసేసుకొని కలుపుకోవాలి। గ్రేవీకి సరిపడా వాటర్ ని పోసుకోవాలి, తగినంత salt ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడే ఇది ఉడికి కొంచెం థిక్ అయిన తర్వాత ఉడికించిన రాజ్మాని కూడా వేసి కలుపుకోవాలి। తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి। తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని వేసి మళ్ళొక 2 మినిట్స్ వరకు పెట్టేసి తర్వాత దించేసుకోవాలి। కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకుంటే రాజ్మా కర్రీ రెడీ। చూసారు కదా ఈ రాజ్మా కర్రీని ఎట్లా చేసుకోవాలో, చాలా బాగుంటుంది, ఈజీ కూడా చేసుకోవడము। ఇది రోటీస్లోకి, పూరీస్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది। జీరా రైస్లోకి కూడా బాగుంటుంది, బగారా రైస్, నార్మల్ రైస్, ఇట్లా ఏ దాంట్లోకైనా మంచిగా సెట్ అయిపోతుంది। దీన్ని వారానికి ఒక్కసారైనా వండుకొని తింటే మీ హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట। నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్।